हेलो गाइस वेलकम बैक टू दी माय चैनल सुपर मैच गाइस। तो ये वीडियो लो मनकु वच्चेसी होंडा शाइन 125 BS6 आ बाइक डेलीवरी अयिते तीसुकुन्नाम ई रोजु मन। सो मा फ्रेंड गणेश अनि तन बाइक डेलीवरी तीसुकुन्नाडु। सो मन इप्पटिकैते एल्लेच्चाम इवाला सारी वीडियो अयिते चूसेसिरंडि। मनम लास्ट लो मात्लाडुकुन्नाम होंडा शोरूम कि वच्चाम बंडि तीसुकोडानिकि। नेनु गाइस मा फ्रेंड गणेश अभी కొంచెం పేపర్ వర్క్ ఉంది, పేపర్ వర్క్ అయిపోయినా బండి దగ్గరికి వెళ్ళి మనం చేస్తాం మీకు ఏ బండి అనేది. సో బండి అంతా సెలెక్షన్ అంతా అయిపోయింది, మనకు డెలివరీకి రెడీగా ఉంది, కాకపోతే పేపర్ వర్క్ ఉంది. పేపర్ వర్క్ అయిపోయినప్పుడే మనకి ఇచ్చేస్తారు బండి. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది టైం వచ్చేసి, ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో బండి డెలివరీ అయిపోతుంది మనకు. పొద్దున్న వచ్చినాం ఇంకా, అంటే మేము బండి వేరే బండి ఎక్స్చేంజ్ చేసినాం, సో అందుకే ఇంత లేట్ అయింది. బండి ఎక్స్చేంజ్ అయినప్పుడు ఇప్పుడు పేపర్ వర్క్ అదంతా అయిపోతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మాకు బండి డెలివరీ, పేపర్ వర్క్ అవుతుంది. ఇది బండి ఫైనాన్స్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది, సైన్ అవన్నీ ఉంటాయి. ఆ పేపర్ వర్క్ అయిపోయినప్పుడు మనకు బండి డెలివరీ అయితే ఇచ్చేస్తాం. సో మీకు అప్పుడు డీటెయిల్స్ అన్ని, బైక్ డీటెయిల్స్ ఏ బండి ఏంది అనేది మీకు అప్పుడు చెప్తాను. సో ఇందాక బండి ఫైనాన్స్ అని చెప్పిన కదా, శ్రీరామ్ ఫైనాన్స్కి వచ్చినాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఇక్కడ ప్రాసెస్కి, అక్కడ అయిపోతుంది అనుకున్నాం. ఫైనాన్స్కి వచ్చినాం, ఇక్కడ పేపర్ వర్క్ కావాలి. ఇక్కడ ఒక 10-15 నిమిషాలు అవుతుంది. సో ఇది అయిపోయినాక మళ్ళీ షోరూమ్కి పోయి వాళ్ళకి పేపర్లు ఇస్తే అప్పుడు అప్పు వేసి మనకు బండి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. మీరు చూడు ఒక 1 అవర్లో అయిపోతుంది అనుకున్నాడు. కానీ 8 గంటలకు వచ్చినారు పొద్దుగాల 11, నేను 11:30కి వచ్చినా. నేను ఇప్పుడు ఎంత అవుతుంది, 4:50 అవుతుందా టైం? ఎంత అయిందా కానీ 4:30 అవుతుంది టైం. ఇప్పుడు వాడేమనుకున్నాడు 1 అవర్లో అయిపోతుంది అనుకున్నాడు. నెట్ పేమెంట్ అయితే అయిపోతుంది కానీ ఫైనాన్స్ కాబట్టి పేపర్ వరకు మస్తు ఉంటుంది. ఇప్పుడు వాంటి ఎట్లా అనిపిస్తుంది అడుగుదాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందిరా బండి తీసుకుంటుంటే, కొత్త బండి? ఈయనే గుడికి అయిపోతుంది. ఫైనాన్స్ ఫైనాన్స్ అంటే ఇట్లానే ఉంటుంది. నెట్ పేమెంట్ అయితే మనకు 2 అవర్స్ పడుతుంది మాక్సిమం. పేపర్ వరకు 1 అవర్లో అయిపోతుంది, వెళ్ళిపోతాం. అంటే మనం బండి సెలెక్టింగ్ కి టైర్స్ కాడ ఆడ ఆలోచించున్నాం కదా, ఆడ టైం వేస్ట్ అయ్యింది. మన ఇంకోటి ఎక్స్చేంజ్ ఉంది కదా, ఇంకోటి టీవీఎస్ ఎక్స్ఎల్ ఎక్స్చేంజ్ కూడా చేసినాం కాబట్టి ఇంత టైం పట్టింది. దానికి అమౌంట్ రాడాక వెయిట్ చేసినాం. సో మొత్తానికైతే బండి పేపర్ వర్క్ అయిపోయింది. గణేష్ ఎట్లా అనిపిస్తుంది? గణేష్ ఏమనిపిస్తుందమ్మా, బాణం పోయి బాణం వస్తుంది కొత్త బండి కానీ వస్తే. ఎందుకు ఎందుకు ఏ మనోడు, 1-2 గంటల్లో అయిపోతుంది అనుకున్నా, పొద్దుగాల వచ్చి పడ్డా. ఇప్పుడు బండి డెలివరీ తీసుకుంటున్నాం, చూపిస్తుందండి, తర్వాత మాట్లాడదాం మనం. సో ఇదే మన బండి హోండా చైన్ BS6, హోండా చైన్ 125 BS6 అనమాట. ఎక్స్ట్రా ఫిటింగ్స్ అవన్నీ అయిపోయినాయి. ట్యాంక్ కవర్, ఈ బంపర్ ఇవన్నీ ఫిట్ చేశారు. ఇప్పుడు మొత్తం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇది బ్యాక్ సైడ్ ఒకసారి బండి బయటికి తీసినాక ముందే క్లియర్ గా చూపిస్తాం. మబ్బుల మబ్బులు ఏం అనిపిస్తుంది క్లారిటీ. సో బైక్ అయితే డెలివరీ తీసేసుకున్నాం. గణేష్ అయితే షోరూమ్ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాడు. సో మాకు, మేము ఆల్మోస్ట్ ఏ టైంకి వెళ్ళినామంటే షోరూమ్కి 11:00 వెళ్ళినాం. కాకపోతే మాకు తనది పాత బైక్ ఉండే, సో ఆ బైక్ ఎక్స్చేంజ్ అది దాని తలకు కొంచెం లేట్ అయింది. సో బైక్ ఎక్స్చేంజ్ అయిపోయినాక ఫైనాన్స్ లో తీసుకున్నాం కాబట్టి కొంచెం పేపర్ వర్క్ అది ఇది ఉండేసరికి ఇంకా కొంచెం లేట్ అయిపోయింది మాకు. సో మా ఫ్రెండ్ తీసుకున్నది వచ్చేసి హోండా షైన్ బ్లాక్ కలర్ బైక్, డిస్క్ మోడల్ తీసుకున్నాడు మా వాడు. సో అది వచ్చేసి 1,03,200 ఏమో పడ్డది. సో డిస్క్ లేకుండా ఓన్లీ డ్రమ్ మోడల్ అయితే మాత్రం 99,000
300 or 200 చేంజ్ ఉంది. సో తనకు డిస్కే కావాలనుకుని డిస్కే తీసేసుకున్నాడు. అండ్ హోండా షైన్ 1 crore సేల్స్ స్పెషల్ ఎడిషన్ గా స్పెషల్ ఎడిషన్ అని ప్రీమియం వర్షన్ అని ఒక బండి లాంచ్ చేసింది షైన్ లోనే. సేమ్ బైక్ అంతా సేమ్ ఉంటుంది, కాకపోతే కలరింగ్ కొంచెం గ్రాఫిక్స్ కొంచెం పెయింటింగ్ అదంతా డిఫరెంట్ ఉంటుంది. సో దాంట్లో సిల్వర్ కలర్ లో హోండా లోగో కానీ షైన్ అని సివి షైన్ అని అప్టిమెక్స్ అని 125 ఇట్లా రాసుకుని ఉంటుంది కదా. అండ్ ఫ్రంట్ వైజర్ ఉంటుంది కదా, వైజర్ కి సిల్వర్ ఒకటి ఇట్లా వస్తుంది కదా. సో అది కూడా గోల్డ్ కలర్ వచ్చింది. సో అది ప్రీమియం వర్జన్, అది 1,05,000 అట్లా ఉంది. ఒక 2,000 ఎంత ఎక్కువ ఉంది. కాకపోతే కలరింగ్ చూడడానికి బాగుంది. అది లేబుల్స్ కానీ నేమ్స్ కానీ అది మొత్తం లోగో కానీ మొత్తం గోల్డ్ కలర్ లో వచ్చింది. ఫినిషింగ్ కూడా, సో ఎవరు బుకింగ్ లేదనుకున్నాం అది యాక్చువల్ గా. సో మేము బయటకు వచ్చేసరికి ఆ బైక్ డెలివరీ అయితే అయిపోయింది. సో మళ్ళీ ఆ షోరూమ్కి ఏదైనా కొత్త బండి వస్తే, అంటే కొత్త న్యూ వర్షన్ బైక్లు ఏమైనా వస్తే ఇకైతే పక్కా వెళ్ళి చూపిస్తాను. సో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అయితే ఆ బైక్ అయితే బాగుంది, కలరింగ్ కానీ అది గ్రాఫిక్స్ కానీ కొంచెం బాగుంది. హోండా షైన్ 1 crore సేల్ స్పెషల్గా లాంచ్ చేసింది అనమాట. చూసారు కదా వీడియో మొత్తం. సో ఓవరాల్గా హోండా షైన్ 125cc డెలివరీ వీడియో అయితే ఇది. సో ఆ బైక్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో. సో ఆ బైక్ది ఫుల్ డీటెయిల్స్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను పక్క అయితే మీకోసం ట్రై చేస్తా. బైక్ ఫుల్ రివ్యూ నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ బండి ఎట్లుంది ఏందనేది చెప్తా మీకు అయితే. సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో నేనైతే మాక్సిమం ట్రై చేస్తాను దాన్ని రివ్యూ చేయడానికి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూసినప్పుడే కామెంట్ చేయండి, నేను తొందరలోనే మీకు ఆ వీడియో పెట్టేస్తాను, రివ్యూ వీడియో ట్రై చేస్తా. సో ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తా. కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మీ ముందు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. సో దిస్ ఇస్ అతుర్ మైజ్ గార్ సైనింగ్ ఆఫ్. సీ యూ, బాయ్ బాయ్.